నాకు మాస్టర్ తెలుసు. ఐ వాంటెడ్ టు ఆస్క్ బట్ ఆ మధ్యలోనే ఇంతగనం జరిగిపోయిందండి. అది రియలీ వెరీ వెరీ సాడ్. నిజంగానే జరిగిందంటే డెఫినెట్లీ హీ షుడ్ బి పనిష్డ్. బట్ జరగలేదండి. ఒకవేళ హీస్ ఇన్నోసెంట్ అంటే చెప్పండి అండి, చెప్పండి ఎలా ఉంటుంది? ఇట్స్ మీకు ఎంతవరకు తెలుసు, నాకు కూడా అంతవరకు తెలుసు. బట్ 2 ఇయర్స్ ఐ హ్యావ్ పర్సనలీ వర్క్డ్ విత్ హిమ్. సో దాట్స్ ఆల్ అండి. ఐ జస్ట్ వాంటెడ్ టు సే దాట్. ఇప్పుడు డీలో చేసే సృష్టి వచ్చింది డీ నుంచి అండి. ఓకే, డీలో చేసి ప్రతి ఒక్క కంటెస్టెంట్ నేమ్ ఆఫ్ ద ఓకే ఓకే ఓకే. సో మీరు అడిగినారు కదా, సో అది సో ఇప్పుడు విక్టిమ్ గురించి చెప్పాలంటే అంటే నిజంగానే ఆమెకి సీరియస్లీ ఈ విషయం జరిగిందంటే నాకు తెలియదండి. సో ఐ విల్ బి వెరీ వెరీ సాడ్, డెఫినెట్లీ సాడ్, అండ్ ఐ విల్ సపోర్ట్ హర్ ఇలా జరిగింది నీకు అంటే. బట్ కొన్ని మనం చూస్తామండి. నేను చూసే వరకు నేను ఇలా వినే మాటల మీద నేను నమ్మనండి. ఇప్పుడు మొన్నటి వరకు 6 మంత్స్ బ్యాకే ఆమెనే అన్ని ఛానల్స్లో నా మాస్టర్ గ్రేట్, నా మాస్టర్ ఇది అది చెప్పింది. అమ్మాయిని ఇట్లా పెట్టిందని అది కూడా ఒక క్వశ్చన్ అండి. సరే, ఆమె చిన్నది, ఆమెకు తెలీదు అని. బట్ ఇవన్నీ క్వశ్చన్స్ ఇలా జనాలకి వస్తుంది అండి. అది నాకు కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే దానికి తప్పుగా తీసుకుంటారని అది కూడా ఒక భయం అండి. ఇప్పుడు బీయింగ్ అ లేడీ కొరియోగ్రాఫర్ నిజంగా అండి, నేను చెప్పాలంటే ఒక అందరికీ ఒక డాన్స్ మాస్టర్కి ఎంత ప్రేమ ఉంటుంది ఫీల్డ్ అంటే. ఎంత 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 కష్టపడితే ప్రతి ఇంట్లో మీరు చేసిన సాంగ్కి ప్రతి ఒక్కరు డాన్స్ చేయాలంటే దట్స్ నాట్ అ జోక్ అండి, నాట్ అ జోక్. సో ఇది పర్సనల్ విషయం అండి. మొన్న 6 మంత్స్ వరకు మంచి జరిగిన ఇప్పుడు ఇట్లా జరిగింది అని అది నాకు కూడా క్వశ్చన్ అండి. సో అలానే నేను విక్టిమ్ మీద నేను ఆమె ఎలిగేషన్స్ పెట్టినా అని నేను మాస్టర్ మీద